ఉన్నాయి ప్రజల్లో. ఇప్పుడు వరకు అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే మొన్న చెప్పినటువంటి మూడు ఆప్షన్స్ కూడా ఇంకా ఓపెన్ గానే ఉన్నాయి. ఆ మూడు ఆప్షన్స్ విషయంలో కూడా ఎలా వెళ్తారు పొత్తుల విషయంలో అనేటువంటిది, అది ఎప్పుడు అనేటువంటిది సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానని అన్నారు. అంటే ఒకటి మాత్రం క్లారిటీగా ఉన్నారు, వైసీపీకి వ్యతిరేకంగా జనసేన ఉంది. అంటే జనసేన మిగతా వాళ్ళతో కలిసి వెళ్తుందా, లేదంటే జనసేన నాయకత్వం వహించి మిగతా వాళ్ళందరిని కలుపుకొని వెళ్తుందా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఎవరు నాయకత్వం వహిస్తారు? జనసేన నాయకత్వం వహిస్తే మిగతా వాళ్ళు కలిసి వస్తారా, లేకపోతే మిగతా వాళ్ళు నాయకత్వం వహిస్తే జనసేన వాళ్ళతో కలిసి వెళ్తుందా? ఇది ఏమిటి అనేటువంటిది భవిష్యత్తులో తేలా. అయితే ఒక సాఫీగా జరుగుతోంది జర్నీ గతంతో పోలిస్తే జనసేన అనుకున్న టైంలో కులాల టాపిక్ పదే పదే తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడికక్కడ అంటే ఒక చోట మాట్లాడిన దానికి ఇంకో చోట మాట్లాడిన దానికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మండపేటలో మాట్లాడింది అన్ని కులాలు కావాలి అందరూ కలిసి రావాలి అనేది, తర్వాత భీమవరంలో మాట్లాడింది కాపు సామాజిక వర్గం ఎందుకు ముందుకు రావట్లేదు, మొన్న అక్కడెక్కడ కూడా మాట్లాడారు అధికార పక్షం కాపు సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గం నేతలతోటే మాట్లాడి ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు. అంటే ఎక్కడెక్కడ సంబంధం ఉండట్లేదు, ఈ కుల రాజకీయాలు అనేవి కలిసి వస్తాయా లేదంటే నష్టాన్ని తెచ్చి పెడతాయా, అనవసరంగా ఏమన్నా కెలుక్కుంటున్నారా పవన్ కళ్యాణ్ గారి కులాలని అనే ఒక ఆలోచన ఒక అనుమానం కూడా వస్తుంది. మీరు ఎలా చూస్తారు? ఏ రాజకీయ పార్టీకైనా కూడా అన్ని వర్గాలు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు మద్దతు ఇస్తే మాత్రమే వాళ్ళు అధికారంలోకి రావటం గానీ వాళ్ళు విజయం సాధించడం గానీ సాధ్యమయ్యేటువంటి అంశం. అది జనసేనకు కూడా అలాగనే అన్ని రాజకీయ పార్టీలకు అన్ని కులాలు మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క మద్దతుని వాళ్ళు కోరుతున్నారు. అయితే వివిధ సందర్భాలలో ఆయా మీటింగులు ఎవరితో మీటింగులు పెట్టారనేటువంటి దాని మీద ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు ఉండొచ్చు. మన భారతదేశంలో కులం అనేటువంటిది విడదీసి మనం మనం మన సామాజిక అంశాలను కానీ రాజకీయ అంశాలను కానీ ఎట్టి పరిస్థితుల్లో మనము చూడలేము. ఖచ్చితంగా కుల ప్రాతిపదికనే మన సమాజం నిర్మాణం అయ్యుంది, ఆ ప్రాతిపదికనే మన రాజకీయాలు కూడా